बीजेपी తీరుపై ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు నిప్పులు చెరిగారు। ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నిజామాబాద్ ఎంపీ అరవింద్పై ఆయన మండిపడ్డారు। పసుపు బోర్డు పేరుతో ఓట్లు వేయించుకొని హామీలను గాలికి వదిలేశారన్నారు। అరవింద్ ఆడబిడ్డపై రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు। భారతీయ జనతా పార్టీ ఎంపీ అరవింద్ గారు ఒక పిచ్చి విధవ, మనకు తెలుసు। ఎంపీగా గెలిచినప్పటి నుంచి నోటికి ఏదోస్తది మాట్లాడుతారు। పెద్ద నాయకుల గురించి, పెద్దవాళ్ళ గురించి మాట్లాడితే పెద్దవాడిని అయితే అనుకుంటాడేందో, వాడు ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటాడు। మా కవిత గారి మీద వారు చేసినటువంటి వాక్యాలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం। నీవు బీజేపీ ఎంపీగా ఉండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో మాట్లాడినరు, కవిత గారు కాంగ్రెస్ పార్టీలతో మాట్లాడిరంట, నేషనల్ జనరల్ సెక్రటరీ మాట్లాడిని చెప్తావు। ఎట్లా చెప్తావు నువ్వు? ఏ ఆధారంతో చెప్తావు? సిగ్గుండాలి నీకు, ఒక పార్టీలో ఉండి ఇంకో పార్టీ వాళ్ళతో టచ్లో ఉండడానికి సిగ్గు లేకుండా రాజకీయాలు చేస్తున్నావు। నీకు మీ నాయన పూటకు పార్టీ మార్చి పదవుల కోసం తెలుగు చరిత్ర మీద అందది ప్రజలకు। ఇంకొకసారి మా నాయకుల గురించి మాట్లాడితే నాలుక చీరేస్తాం బిడ్డ, హెచ్చరిస్తా ఉన్నా। ఒక ఆడబిడ్డ తెలంగాణ సమాజం కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసి దేశ విదేశాల్లో మన సంస్కృతి సంప్రదాయాలను మరి అందరూ కూడా చేసుకునే విధంగా పనిచేసినటువంటి ఒక మహిళ గురించి, మా కవిత గారి గురించి మీరు ఈ రకంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు। పద్ధతి మార్చుకో, లేకపోతే మళ్ళీ చెప్తా ఉన్నా, నీ నాలుక చీరేస్తాం బిడ్డ। ఇదే పద్ధతి ఇక్కడ కొనసాగితే మాత్రం ఎంత దూరమైనా సరే నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నా। మీ అమ్మనే చెప్తా ఉంది, ఎవరు వచ్చారో నాకు తెలియదు, నేను చూడలేను, నేను బయటకు వచ్చేసరికి ఏదో పలిగిపోయింది అని చెప్పేసి। ఒక మహిళను కూడా, తల్లిని కూడా రాజకీయాల కోసం నువ్వు లాగుతా ఉన్నావంటే నీ బుద్ధి అర్థమవుతోంది, నీ నీచ సంస్కృతి అర్థమవుతోంది। కాబట్టి నువ్వు ఇంకొకసారి మా నాయకుల గురించి మాట్లాడితే, కేసీఆర్ గారి గురించి కానీ మా నాయకుల గురించి మాట్లాడితే మరొకసారి హెచ్చరిస్తా ఉన్నా బిడ్డ, దేనికైనా సిద్ధం, కానీ